పులుసు అన్నది దగ్గర పడిపోయింది కాబట్టి గ్యాస్ కట్టేసుకుంటున్నాయి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటే ఎంతగా ఆదరిస్తున్నారండి, అలాగే ఆదరించండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఉంటుందండి. అలా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఈరోజు వీడియో వచ్చి పులుసు చేపల కర్రీ అండి. ఏంటి పులుసు చేప గురించి చాలామంది వీడియోస్ గురించి అడుగుతున్నారు, పులుసు చేప ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు పెడతారని. ఈరోజు ఎలాగో తెచ్చారు, గోదావరిలో పడ్డదంట. ఆ కర్రీ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూసేస్తున్నాడండి. ఇదిగోండి పులస, గోదట్లో పడ్డ పులస, అదిగోండి ఫ్రెష్గా పడ్డది. మనం పులుసు తెచ్చుకున్నప్పుడు ఇదిగో రెడ్ జీర ఉంటుంది చూడండి, ఈ జీర ఉండాలి. ఉంటేనే పులుసు మనం కర్రీ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ జీర, ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకుంటామే. పులుసు అంతా కూడా మనం సాగుతో ఇలా గోకేసుకుంటాం. ఇదిగోండి మనకు పులుసు గోకినప్పుడు దీన్ని సౌర్ వస్తుంది, పొట్టులే వెళ్తుంది, అది మంచిగా ఉంటుంది పులుసు. కొన్ని పులుసలు గోదావరి అమ్మేస్తారు కానీ అవి కొనుక్కోకూడదు. ఇదిగోండి పులుసు అంతా పోయిన తర్వాత మనం ఒకసారి గరుగు ఖర్చు మీద దీన్ని తోముకోవాలి. ఈ చేపను మాత్రం మనం కడగాలి కానీ వీటిని ముక్కలు మాత్రం కడుక్కోకూడదు. ఏంటంటే పులస టేస్ట్ అన్నది పోతుంది ముక్కలు కడిగితే. మనకి కర్రీ వండుకున్న తర్వాత రుచి అన్నది అస్సలు బాగోదు, అది మాత్రం గమనించుకోండి. మనం కడిగేసుకున్న తర్వాత ఇంకా ముక్కలుగా కోసేసుకోవాలి. ఇక్కడ చేదుకొట్టు ఉంటుందండి మెయిన్, అది మాత్రం మనం గమనించుకోవాలి, లేదా కూర పాడైపోతుంది. ఎంత రేట్ ఎట్టి కొనుక్కున్నారు అప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో తలకాయ వేరే పెట్టుకోవాలి. మనకి బ్లడ్ అన్నది ఇలా ముక్కలకి పట్టించుకోవాలి. ఇంకోండి ఎంత పీసులుగా కోసుకోవాలి, ఇంకేలా కోసేసుకోవాలి. ముక్కలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, అవి చిన్న చిన్న పీసులుగా కోసుకుని చాలా చిన్నగా కోసుకోవాలండి. ఇవి ఇంకెలా నల్లు కింద వీటిలో వేసేసుకోవాలి. బెండకాయలు, బెండకాయ బెండకాయ పలంగా వేసేసుకోవాలి ఇలా గోడలు పెట్టి నాలుగు పక్కల కూడా. ఒక 5 పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసుకోవాలి. అరకప్పు కారం, అర స్పూన్ పసుపు, కల్లుప్పు, ఆయిల్. ఆయిల్ అయితే మనకి 100 గ్రాముల వరకు ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది. ఇవి అన్నీ కలుపుకోవాలి. మన పసుపు ఉప్పు కారం అన్నీ కూడా ముక్క పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇదిగో 100 గ్రాములు చింతపండు తీసుకోవాలి. ఈ రసం చింతపండు రసం వేసిన తర్వాత ఒక్కసారి మనం చేతితో తిప్పేసుకోవాలి. ఇదిగోండి కూర ఉడికిపోయినట్టే ఉంది ఇది. ఇలా ఇంకా దీన్ని మనం పొయ్యి మీద కూడా పెట్టలే చూడండి ఎంత రెడ్గా ఉందో.
మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటున్నాను. కూరని ఒక అరగంట ఉడికించుకోవాలి. అదిగోండి కూర రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ కట్టేసుకుంటున్నాయి. మనకు పులుసు అన్నది దగ్గర పడిపోయింది కాబట్టి గ్యాస్ కట్టేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక పీస్ తీసుకుని ఇంకా రైస్లో కాకుండా నేను ఉత్తినే తింటున్నాను. ఒక బెండకాయ ముక్క అబ్బబ్బబ్బా మాటల్లో తలింది నిజంగా చేప అంటే అంత బాగుంది. అలాగే బెండకాయ కూడా మనం తింటే ఇంకా మాటలు లేవు అసలు. అది బెండకాయ కూడా ఫేవర్ అన్నది అంత బాగా తిందండి. అందరికీ బాయ్ అండి.